Hi, hello everyone. I'm Dr. Shravanti. Welcome back to our channel, Smiley Sravi. Today we will discuss about health checkups. Health checkups manam compulsory annually and yearly once change kovalandi. Change kuntene it helps in prevention of further diseases. ఎందుకు చేయించుకోవాలి, నేను యాక్టివ్గానే ఉన్నాను కదా, నాకు అవసరం లేదు కదా అని చాలామంది ఒపీనియన్. ఎప్పుడు మనం వెళ్తాము అంటే మనం ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు లేకపోతే ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తే భరించరానప్పుడే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అలా వెళ్తే ఏవో టెస్ట్లు రాస్తారో అందులో ఏదో ఒకటి వచ్చిందని తేలుతూనే ఉంటుంది. అలా చేయించుకునే టెన్షన్ పడే బదులు ముందే మనం స్క్రీనింగ్ చేయించుకుంటే బెటర్ కదా. హెల్దీ ఈటింగ్, ఎక్సర్సైజింగ్, గుడ్ హ్యాబిట్స్తో పాటు మన లైఫ్ స్టైల్లో ఈ హెల్త్ చెకప్స్ కూడా ఇన్కల్కేట్ చేసుకున్నాం అనుకో, వీ క్యాన్ లీడ్ అన్ హ్యాపీ, హెల్దియర్, లాంగర్ లైఫ్. ఎవ్రీ మెన్ అండ్ ఉమెన్ అండి 30స్కి ఎంటర్ అయ్యాము అంటే కంపల్సరీ హెల్త్ చెకప్స్ ఇయర్లీ వన్స్ చేయించుకోవాలి. మెన్స్తో కంపేర్ చేస్తే ఉమెన్స్కి చాలా కంపల్సరీ అండి. వీళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళకి కొన్ని టెస్ట్లు ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ టెస్ట్లు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి మాత్రం కంపల్సరీ చేయించుకోవాలి. ఎందుకంటే మెన్స్ కంటే ఉమెన్సే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ మన దేశంలో మనం ప్రాబ్లం వస్తేనే వెళ్తాం, కానీ బయట దేశంలో కంపల్సరీ ఇయర్లీ వన్స్ చెకప్ అనేది ఉంటుందండి. సో మనం కూడా అవేర్ అవుదాం, ఇప్పటి నుంచి అట్లీస్ట్ మనం ఫాలో అవుదాం. అది కొన్ని ఇంపార్టెంట్ టెస్ట్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి, అవి ఏం చేయించుకోవాలనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టెస్ట్ వచ్చేసి ఫిజికల్ ఎగ్జామ్. ఇది ఇయర్లీ వన్స్ కంపల్సరీ చేయించుకోవాలండి. ఎందుకు అంటే ఇందులో మన హైట్, వెయిట్, బాడీ మాస్ ఇండెక్స్ ప్రతిదీ చెక్ చేస్తారు ఫిజిషియన్స్. ఇంకొకటి మన వైటల్ సైన్స్ ఎలా ఉన్నాయంటే పల్స్ రేటు, బ్లడ్ ప్రెషరు, మన బ్రీతింగ్ రేటు, ఇవన్నీ కంపల్సరీ అండి మనం చెక్ చేయించుకోవడం. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా వెయిట్ ఎక్కువ ఉన్నారనుకో, ఇమీడియట్గా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తాడు మీ హైట్కి మీరు ఇంత వెయిట్ ఉండాలి, దాన్నే మన బాడీ మాస్ ఇండెక్స్ అంటామండి. దానివల్ల ఏంటి అంటే వీ కెన్ ప్రివెంట్ ఫర్దర్ డిసీజెస్. మనం ఎప్పుడైతే ఓవర్ వెయిట్ ఉంటేనే కదా మనకి ఒబేసిటీ అని, టైప్ 2 డయాబెటీస్, కార్డియాక్ డిసీజెస్ అండ్ ఈవెన్ క్యాన్సర్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి మనకి ఇవి తగ్గించుకోవాలని చెప్తాడు. మీరు కూడా ఈవెన్ చెప్పొచ్చు అండి, నేను ఈ ప్రీవియస్ కండిషన్స్తో సఫర్ అవుతున్నాను, ఎట్ ప్రజెంట్ నేను ఈ ట్యాబ్లెట్స్ వాడుతున్నాను. ఇంకోటి ఫ్యామిలీ హిస్టరీ, మెడికల్ హిస్టరీ, మన ఫ్యామిలీలో ఎవరికైనా ఏమైనా ఉందా, లేకపోతే మీకు ఏమైనా డ్రింకింగ్, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయా, అవి కూడా మనం చెప్పాలి. మనం కంప్లీట్గా అస్సలు షై ఫీల్ అవ్వద్దు డాక్టర్ ముందు, మనం కంప్లీట్ హిస్టరీ ఇస్తేనే వాళ్ళు ఒక కన్క్లూజన్కి వచ్చి మనకి ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇంకా కొంతమంది స్ట్రెస్ ఫీల్ అవుతారు, యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, కోపము, ఇరిటేషను, మన మెంటల్ స్టేటస్ కూడా అప్పుడప్పుడు సరిగ్గా ఉండదు బేస్డ్ ఆన్ ఫ్యామిలీ. మనం లోన్లీగా ఉన్నా అలా డిప్రెషన్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో యాన్యువల్ ఎగ్జామినేషన్లో మీరు ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వీ కెన్ ప్రివెంట్ ఫర్దర్ డిసీజెస్. ఇంకా ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్లో మన ఐస్ చెకప్ చేస్తారు, ఇయర్స్, థ్రోట్, ప్రతిదీ అండి టాప్ టు బాటమ్ మొత్తం చెక్ చేయించుకుంటారు. కాబట్టి యాన్యువల్లీ ప్రతి ఒక్కరూ ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది చేయించుకోవాలి. ఇది ఫస్ట్ టెస్ట్. నెక్స్ట్ బీపీ, బ్లడ్ ప్రెషర్. ఇది చాలా కామన్గా సఫర్ అవుతున్నారు అందరూ. మనకి ఏ సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ వన్స్ ఎ ఇయర్ చెక్ చేయించుకోవాలండి. కానీ ఓన్లీ బీపీ చెక్ చేయించుకోవడానికి కోసం మనం హాస్పిటల్కి వెళ్ళలేం. సో మీకు కావాలంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి. బీపీ ఆపరేటర్స్ అనేది ఎప్పటికీ మన ఇంట్లో అవైలబుల్గా ఉండాలండి. నేను కావాలనుకుంటే లింక్ ఇస్తాను, పర్చేస్ చేసుకోండి. ఇది ఎంత ఉండాలి లెవెల్ మనకి అంటే 120/80 నుంచి 139/89 వరకు ఉండొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ 140/90 ఆర్ హయ్యర్ ఉంది అంటే కంపల్సరీ మీరు డాక్టర్ని విజిట్ చేయాలి. ఈ వాల్యూస్ తెలవాలి అంటే మీరు బీపీ ఆపరేటర్స్ కొనుక్కొని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి చూస్తే అర్థమవుతుంది అది. ఒకవేళ 140/90 ఉంది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మెడికేషన్స్ అనేవి తీసుకోవాలి. ఎందుకంటే మీరు తీసుకోలేదంటే మిగతా ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది మనకి హై బీపీ ఉంటే. కొలెస్ట్రాల్ టెస్ట్ ఎక్కువ ఉమెన్స్కే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారండి. ఒకవేళ మనకి నార్మల్ లెవెల్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ 5 ఇయర్స్ అయినా ఈ టెస్ట్ చేయించుకోవాలి. బ్రెస్ట్ ఎగ్జామ్ ఎవ్రీ ఉమెన్ కంపల్సరీ అండి. బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ అ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ క్యాన్సర్. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 2.1 మిలియన్ ఎఫెక్ట్ అవుతున్నారు ఈ బ్రెస్ట్ క్యాన్సర్తో. సో కంపల్సరీ చెక్ చేయించుకోవాలి. మ్యామోగ్రామ్ అనే టెస్ట్ ద్వారా చెక్ చేస్తారు. లిటిల్ బిట్ చేంజ్ నోటీస్ చేసినా కానీ ఉమెన్స్ కంపల్సరీ అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. మనకి మనమే కూడా టెస్ట్ చేసుకోవచ్చు ఇంట్లో. ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఈరోజు పీరియడ్ స్టార్ట్ అయ్యింది అనుకో, నెక్స్ట్ 6 to 8 డేస్ అనేవి కరెక్ట్ డే అనమాట మీరు చేంజెస్ నోటీస్ చేయడానికి. మీకు ఈ గ్యాప్లో ఏమైనా చేంజెస్ అనిపిస్తే ఇమీడియట్లీ హావ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్. పెల్విక్ ఎగ్జామ్ అండ్ ప్యాప్స్మియర్. ఈ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఉమెన్ ఎవ్రీ 3 ఇయర్స్కి ప్యాప్స్మియర్ అనేది చేయించుకోవాలి. ఫర్ సర్వైకల్ క్యాన్సర్స్ అండ్ ప్రీ క్యాన్సర్స్ ఏమైనా ఉంటే తెలుస్తుంది.
ముందే మనం చెక్ చేయించుకుంటే ఎర్లీ డిటెక్షన్ అవుతుంది, మనం ట్రీట్ కూడా చేయొచ్చు ఆ కండిషన్ ని. ఒకసారి చెక్ చేయించుకున్నప్పుడు ఈ ప్యాప్ స్మియర్ రిజల్ట్స్ నార్మల్ వచ్చాయి అనుకోండి, మనం ఎవ్రీ 5 ఇయర్స్ కి చెక్ చేయించుకోవచ్చు. 30 స్టార్ట్ అయింది అంటే కంపల్సరీ అందరు చేయించుకోవాలి టెస్ట్. నెక్స్ట్ డయాబెటీస్ ఆర్ బ్లడ్ షుగర్ టెస్ట్. మనకి బాగా ఆకలి అవుతున్నా లేకపోతే ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఇలాంటి సింప్టమ్స్ కనిపిస్తే మనం టెస్ట్ చేయించుకుంటాం. కానీ ఎప్పుడైతే ఎవరికైతే హై బీపీ ఉన్నా, ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఉన్నా, మన ఫ్యామిలీలో ఎవరికైనా హిస్టరీ ఉన్నా కానీ ఇయర్లీ వన్స్ అనేది కంపల్సరీ బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఐ టెస్ట్ ఇది ఎవ్రీ 2 ఇయర్స్ కంపల్సరీ ఐ చెకప్ అనేది ఉండాలి. ఒకవేళ మీకు డయాబెటీస్ ఉంటే మాత్రం ఇది ఇయర్లీ వన్స్ చేయించుకోవాలి వాళ్ళు. డెంటల్ ఎగ్జామ్ ఇది కూడా అంతే అండి, యాన్యువల్లీ కంపల్సరీ చేయించుకోవాలి. ఎందుకంటే మన టీత్ ఎలా ఉన్నాయి, గమ్స్ కూడా అవి కూడా చెక్ చేయించుకుంటూ ఉండాలి. క్లీనింగ్ అయితే అవసరం అయితే ఎవ్రీ 6 మంత్స్ కూడా క్లీన్ చేయించుకోవచ్చు. ఒకవేళ చైన్ స్మోకర్స్ కంటిన్యూగా స్మోకింగ్ చేస్తున్నా లేకపోతే డయాబెటీస్తో ఉన్నా కానీ కంపల్సరీ వాళ్ళైతే ఫ్రీక్వెంట్ విజిటింగ్ అనేది ఉండాలి. సో విన్నారు కదా మనం ఏ టెస్ట్లు చేయించుకోవాలి యాన్యువల్లీ అనేది. ఉమెన్స్కి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మెనోపాజ్ అని, మెనిస్ట్రల్ సైకిల్ అని అండర్గో అవుతారు, అంటే డెలివరీస్ అని, ఇట్లా హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటాయి కదా వాళ్ళ బాడీలో. ఈ ప్యాప్ స్మియర్ టెస్ట్ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఇండియన్ ఉమెన్స్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు కానీ కంపల్సరీ ఇప్పటి నుంచి అన్ని టెస్ట్లు చేయించుకుంటూ ఉండాలి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ స్మైలీ శ్రవి. ఆల్వేస్ కీప్ స్మైలింగ్.